Damn it. Yentita? Kundabaddalu kodutatta. Namaskaram. Kundabaddalu prekshakulaku swagatham. Ee video lo nenu meetho maatladabey amsham Viveka hatya gurinchi CBI ki lekha rayabothunna Sharmila. Ante kaadu Modi Amit Shah tho samavesham kosam prayatnam. మరి జగన్మోహన్ రెడ్డితో ఏర్పడినటువంటి విభేదాల మూలంగా షర్మిల ఏర్పరచుకున్నటువంటి కోపం పగ తీవ్ర స్థాయిలో పెరిగిపోయి దాని వేగం కూడా మరి బాగా ఎక్కువగా మారిపోయిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడితే ఎలా ఉంటుంది, తద్వారా జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇబ్బంది కలిగించగలం మనం, అలాగే సిబిఐతో మరి వివేక హత్య గురించినటువంటి తన కుటుంబ సభ్యురాలుగా తనకు తెలిసిన నిజాల్ని లేఖ రూపంలో రాయడం ద్వారా మరి వివేక హత్య కేసుల నుంచి మరి జగన్మోహన్ రెడ్డి పైన ఒత్తిడి ఎంతవరకు పెంచగలుగుతాము, దీంతో పాటుగా అసలు మోడీ అమిత్ షాతో సమావేశమైతే ముఖ్యమైనటువంటి అంశాల్లో మరి వాళ్ళ యొక్క మద్దతు తీసుకోవడం అనేది ఎలా ఉంటుంది అనే అంశం పైన బ్రదర్ అనిల్ షర్మిలాలు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా సిబిఐకి లేఖ రాయడం అయితే కన్ఫర్మ్గా వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు, దాన్ని రాయబోతూ ఉన్నారు. దాంతోపాటుగా బ్రదర్ అనిల్ ఢిల్లీలో ఉన్నత వర్గాల ద్వారా మోడీ అమిత్ షాలతో షర్మిలకు సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితిని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే ఇంతకీ మోడీ అమిత్ షాలతో సమావేశం అయితే షర్మిల ఏ అంశాలు మాట్లాడబోతూ ఉన్నారు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మరి ఒక పార్టీ పెట్టినట్టయితే దానికి వాళ్ళ యొక్క మద్దతు తీసుకోవడం గురించి, అలాగే భారతీయ జనతా పార్టీలో గనక ఆవిడ చేరేటట్టయితే మరి తద్వారా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగించే స్థాయిలో మరి షర్మిలకి ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి పదవి ఏదైనా ఇచ్చి మరి వదిలిపెట్టే పరిస్థితిని కానీ, వీటిని గురించి చర్చించడానికే అజెండా కూడా సిద్ధమైంది అని చెప్పి అంటున్నారు. వాళ్ళతో అవసరమైతే మరి సమావేశమైతే మాట్లాడే అజెండా ఏముంటుంది అనే అంశం పైన, ముఖ్యంగా సిబిఐకి లేఖ రాయడం ద్వారా ఒక కలకలం సృష్టించి తద్వారా మరి అవసరమైతే సిబిఐతో సమావేశమై లేఖ తర్వాత మరి సమావేశానంతరం మరి మరింత పరిస్థితులు మరి ముంచుకొచ్చేటట్టుగా తయారు చేసే విధంగా, దాంతోపాటుగా మోడీ అమిత్ షాతో సమావేశాన్ని గురించి కూడా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజున మరి మనకి అందుతూ ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే బ్రదర్ అనిల్ మరి ఢిల్లీలో తీవ్ర స్థాయిలో మోడీ అమిత్ షాతో మరి ఒక సమావేశం ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిన సమయంలో అమిత్ షా షర్మిల గురించి ఆరా తీసినట్టుగా, అవసరమైతే ఆవిడ సమావేశం అవడానికి సిద్ధమైతే కనుక అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధమై అయిన పద్ధతిని మరి ఆ రోజున గమనించిన వాళ్ళు చెప్పారు. అయితే మరి షర్మిల అటువైపుగా ఆలోచించకపోవడం వలన అమిత్ షా కూడా దాని గురించి మెలకుండా ఊరుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఆవిడ కనుక ముందుకు అడుగేసేటట్టయితే వాళ్ళు పూర్తిగా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ముందుకు కదిలించగలిగిన వాడెవడో కనిపించక పార్టీ ఇక్కడ మరి అధోగతిలో ఉండటాన్ని అమిత్ షా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన ఆయన తిరుపతి వచ్చిన సందర్భంగా మరి ముఖ్యమైనటువంటి నాయకులతో సమావేశమైనప్పుడు జరిగిన చర్చల్లో బయటపడింది. ఎవరైనా మంచి కలకలం రేపగలిగిన నాయకుడు దొరికితే అతనికి అవసరమైతే ఎంతటి పదవి ఇచ్చైనా సరే ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీని బలోపేతం చేసి మరి మూడో ప్రత్యామ్నాయ పార్టీగా తాము నిలబడే పరిస్థితిని తీసుకురావాలనేది అమిత్ షా యొక్క గట్టి పట్టుదలగా చెప్తా ఉన్నారు. మరి దానికి ఉపయోగపడేటట్లయితే ప్రస్తుతం షర్మిలకి ఆంధ్రప్రదేశ్లో ఒక స్థానం కల్పించి అవసరమైతే మరి ఒక పదవి కానీ లేకపోతే ఏదైనా పార్టీ సంబంధించినటువంటి పదవి కానీ లేకపోతే ఏ రాజ్యసభ సభ్యత్వమో ఖాళీ అయిన సందర్భంలో మరి ఆమెకి ఇచ్చేటట్టుగా
ఒక వాగ్దానము, మరి ఇటువంటి పరిస్థితులు ఏదైనా సరే ఒక దాన్ని క్రియేట్ చేసి తద్వారా ఆవిడ ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డికి మీదకి వదిలితే, ముఖ్యంగా అన్న మీదకి చెల్లెల్ని మరి రాజకీయంగా వదిలిన దాని యొక్క ఇంపాక్ట్ని మరి మనం ఊహించుకోవచ్చు. మరి అలాంటి ఒక పరిస్థితిని కూడా అమిత్ షా ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా మరి ఒక క్రోడీకరించి ఉపయోగించుకోదలుచుకున్నటువంటి షర్మిల ఇందుకు అవసరమైన ఏర్పాట్లను తన భర్త అనిల్ ద్వారా చేయించుకుంటా ఉంది. మరి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టేటట్టయితే ఒక్కసారే మరి ఇప్పుడున్నటువంటి జగన్ పార్టీలో నుంచి ముఖ్యమైన వ్యక్తుల్ని, కనీసం ఓ నలుగురు వ్యక్తులను అయినా సరే బయటకు లాగి, అవసరమైతే వాళ్ళకి ఎంత టాస్క్ పెట్టైనా సరే, తద్వారా పార్టీని ఒక ఉధృత స్థాయిలో ప్రారంభించాలి అన్నటువంటి ఒక ఆలోచన కూడా ఒకటి నడుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా మరి ఎవరా నలుగురు నాయకులు అనేది కూడా వాళ్ళు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. మరి తద్వారా ఇప్పుడు ఆ నలుగురు నాయకుల్ని బయటకు తీసుకురావడం ద్వారా పార్టీలో ఒక కలకలం రేపి, తద్వారా ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీని మరి ప్రారంభంగా చేసే పద్ధతిని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పైన విసిరిన సవాల్ క్రిస్మస్ రోజున ఇడుపుల పాయలో, ఆ సవాల్ కేవలం సవాల్గా తీసుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి, షర్మిల మాత్రం దాన్ని చాలా సీరియస్గా తీసుకొని వర్కౌట్ చేసుకుంటూ వస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజున సిబిఐకి లేఖ రాయడం కానీ, మోడీ అమిత్ షాలతో సమావేశమై చర్చించే వ్యవహారాల విషయంలో కానీ మొత్తానికి ఒక ముందడుగు పడతా ఉంది. అయితే వీటన్నిటి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఎలా మారుతాయి, ఎటువైపుకి తిరుగుతాయి అనేదానికి అనేక మరి అంశాలు ఉన్నాయి. ఇప్పుడే కన్ఫర్మ్ చేయడానికి వీల్లేదు, లేకపోతే వాటిల్లో ఇదేన్ని కొట్టిపారేయడానికి కూడా వీల్లేదు. మరి ఆంధ్రప్రదేశ్లో షర్మిల పార్టీ పెట్టచ్చు, లేదంటే భారతీయ జనతా పార్టీలో ఒక మంచి స్థానం ఇచ్చి భారతీయ జనతా పార్టీ పగ్గాల ఆవిడ కప్పు చెప్పే పరిస్థితి ఉండొచ్చు. ఇలా రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి. కనుక అసలు సమావేశాలు జరిగితే తర్వాత బయట అవుట్కమ్ అనేది బయటకు వస్తూ ఉంది. అవుట్కమ్ అనేది ఎలా రావడానికి అవకాశం ఉంది అనే అంశాలని కూడా ఇప్పుడే మనం అంచనా కట్టడం కష్టం. అయితే సమావేశాల కోసం ప్రయత్నం మాత్రం తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఆవిడ సిబిఐకి లేఖ రాసే అంశంలో కూడా గట్టి నిర్ణయం తీసేసుకున్నారు. లేఖ రాయకపోతే సిబిఐ తనని విచారించడానికి పిలిపించే అవకాశం ఉండకపోవచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేసి తన వైపుకి రానియకుండా సిబిఐని ఆపొచ్చు. కానీ లేఖ రాయడం అనేది ఖాయం, అందుకే రాయాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కలకలం ప్రారంభమైనట్టే. ఇదే ఈరోజు కుండబద్దలు.